పెద్దబాల శిక్షకు స్వాగతం. ఓం శ్రీమాత్రే నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సంపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఆయన చెప్పినటువంటి అద్భుతమైన పరిష్కారాలు భగవద్గీతగా కీర్తింపబడితే ఆయనే భాగవతంగా అవతరించాడు. ఉద్ధవుడు కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పావు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం భూమండలం మీద అవతరిస్తానన్నావు, మరి ఇప్పుడు అవతారాన్ని పరిసమాప్తం చేస్తున్నావు కదా, ధర్మం ఎలా రక్షింపబడుతుంది? చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడు ఆత్మపదమునకేగన్ భారకుడు లేగ ధర్మము బలుపు చెడి. మునినాథ, ధర్మాన్ని రక్షించేటువంటి కృష్ణుడే లేకపోతే ఇక ధర్మం ఎలా సంరక్షింపబడుతుంది అని ఉద్ధవుడు అడిగాడు కృష్ణుణ్ణి. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ, నువ్వు భాగవతాన్ని నీ దగ్గర పెట్టుకుంటే నేను నీ దగ్గర ఉన్నట్టేనయ్యా. శబ్ద బ్రహ్మముగా నేను భాగవతంలో నిక్షిప్తమై ఉంటాను. భాగవతాన్ని నువ్వు అధ్యయనం చేస్తే నన్ను ఆరాధించినట్టే, నేనే భాగవతం, భాగవతమే నేను అని తెలియజేశాడు. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తత్ అన్యత్ర ఎన్నే హాస్తి న తత్ర క్వచిత్ అని శపథం చేసి మరీ మహాభారతాన్ని మనకు అందించాడు వేదవ్యాసుడు. అంటే ధర్మార్థ కామమోక్షాలనే ఈ నాలుగింటిని సాధించటం కోసం భారతాన్ని చదవయ్యా. ఏదైతే భారతంలో ఉంటుందో అదే ప్రపంచంలో ఉంటుంది. భారతంలో లేనిది ప్రపంచంలో నీకెక్కడా నక్కించిత్ కొంచెం కూడా కనపడదయ్యా అని తెలియజేశాడు. అంటే భారతాన్ని చదివితే ప్రపంచాన్ని చదివినట్టే. నిజానికి వెనకటికి అమ్మలంతా స్కూళ్ళకు వెళ్ళి విద్యను అభ్యసించకపోయినా ఇంట్లో ఉండి భారత భాగవత రామాయణాలన్నింటినీ కంఠస్థం చేసేవారు. అందుకే 10 మంది పిల్లలున్న జీవితం ఆనందంగా ఉండేది. ఇద్దరికో ముగ్గురికో జన్మనిచ్చి అతలాకుతలం అవుతున్న నేటి ఆధునిక సమాజం గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, అవసరమైన విజ్ఞానాన్ని మనం అపోసన పెట్టగలిగితే చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి ఆత్మస్థైర్యం నీకు కలుగుతుంది. అందుకే ఈ ఆర్షవాంగ్మయాన్ని అభ్యసించిన వాడికి, అభ్యసించని వాడికి ఫియర్ అంటే నిర్వచనమే మారిపోతుంది. అభ్యసించని వాడికి ఏం చేయాలో తెలియాలి కాబట్టి ఫియర్ అన్న శబ్దానికి నిర్వచనం ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, అన్నీ వదిలేసి పరిగెత్తు, ఈ సమస్యకు పరిష్కారం లేదు అన్న భావన కలుగుతుంది. అభ్యసించిన వాడికి ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్ అండ్ రైస్, ఉన్న సమస్యను ఎదుర్కొని ముందరికి వెళ్ళగలిగినటువంటి ఆలోచన చెయ్యి అన్న భావన కలుగుతుంది. అందుకే ఐన్స్టీన్ ఒక మాట అన్నాడు, వెన్ ఐ రీడ్ భగవద్గీత అండ్ రిఫ్లెక్టెడ్ హౌ ద గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ అపియర్స్ టు బి సూపర్ఫ్లూయస్. నేను భారతంలోని
భగవద్గీతను అభ్యసించిన తరువాత ఈ సకల చరాచర సృష్టి ఎలా ఏర్పడింది అన్న ప్రశ్నకు భగవద్గీతకు మించినటువంటి జ్ఞానం లేదన్న సత్యం నాకు అవగతమైంది. మిగతా అన్ని విజ్ఞానాలు అనవసరం. ఒక్క భగవద్గీత వీటన్నింటికీ సమాధానం చెప్పగలిగిన అద్భుతమైన విజ్ఞానం అని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. చాలామంది మేధావులు అన్నారు, ఇది ఐన్స్టీన్ అన్న మాట కాదు, ఎవరో పుట్టించారు అని. నేనన్నాను ఇది ఐన్స్టీన్ అన్న మాటే. ఎందుకంటే నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత్వం స్వనయోస్తత్వదర్శినః అన్న భగవద్గీత శ్లోకము ఆయన కనుక్కున్నటువంటి శక్తి నిత్యత్వ సూత్రం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్న అద్భుతమైన వైజ్ఞానిక సూత్రానికి ఆధారం. ఉన్నదానికి లేకపోవటం లేదు, లేనిదానికి ఉన్నటము లేదు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన సత్యం ఆయనకు ఆధారమైంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవామి గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాన్ని సంయాతి నవామి దేహి. ప్రతి జీవుడిలో ఉన్న ఆత్మశక్తి అంతం లేకుండా నిరంతరము ఉంటుంది, సత్యమై శాశ్వతమై వెలసిల్లుతుంది. ఏ విధంగానైతే జీర్ణమైన చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేసి నువ్వు కొత్త వస్త్రాన్ని ధరిస్తావో అలానే నీలో ఉన్న ఆ మూల శక్తి ఈ జీర్ణము అయిన దేహము వదిలి ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తుంది. తప్పితే నయనం ఛిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంచాపో నశోచయతి మారుత. ఇది గాలికి ఎండదు, ఎండకు ఎండదు, గాలికి ఆరదు, వర్షానికి తడవదు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి అద్భుతమైన విజ్ఞానము ఆయనకు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజెస్ ఇట్స్ ఫామ్ అన్న సత్యాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ప్రేరేపించింది, స్ఫూర్తిగా నిలిచింది. అందుకే ఆ మాట అన్నాడు. ప్రపంచమంతా వేనోళ్లతో కొనియాడిన విజ్ఞానమే భగవద్గీత. ప్రతి సాధకుడు తాను తలపెట్టినటువంటి కార్యక్రమంలో విజయం సాధించలేకపోవటానికి కారణమేమిటి అని ఆలోచిస్తే భగవద్గీతలోని ఆఖరి శ్లోకం దానికి సమాధానమై నిలిచింది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ విజయము, విభూతి, సంపద ఇవన్నీ ఉంటాయి. అంటే యోగేశ్వరుడైన కృష్ణుడు నీ ఆలోచనకు చిహ్నం, ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే గాంధీవము పట్టుకొని ఉన్నటువంటి అర్జునుడు నీ ఆచరణకు చిహ్నం. ఆలోచన ఆచరణ రెండు కలిసి ఉన్నప్పుడు విజయం నీ సొంతమవుతుంది. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్స్? థాట్లెస్ యాక్షన్. ఆలోచించకుండా కార్యాచరణ చేయటం వలననే వైఫల్యం నీకు కలుగుతుంది. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ థాట్లెస్ యాక్షన్? ఎందుకు ఆలోచించకుండా పనిచేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది? యాక్షన్లెస్ థాట్. అనుకుని సిద్ధం చేసుకున్న ప్రణాళికను నువ్వు అవలంబించినప్పుడు హడావిడిగా చేయకుండా ఎలా ఉండగలుగుతావు? అద్భుతమైన ఈ సత్యాన్ని మొత్తం భగవద్గీతలో ఆఖరి శ్లోకంలో మనకు తెలియజేశారు కృష్ణ పరమాత్మ. సంజయుడి ద్వారా చెప్పబడినటువంటి ఈ శ్లోకము భగవద్గీతలోని ఆఖరి శ్లోకము. కాబట్టి యాక్షన్ అండ్ థాట్ వెన్ హ్యాండ్ ఇన్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ సక్సెస్. ఈ విషయాన్ని తెలుసుకుంటూ ఆచరించినటువంటి కార్యక్రమానికి ఆలోచన ఆధారంగా కావాలని ఆశిస్తూ ఓం తత్సత్.